నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి సిస్లా జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, విజయదశమి అమ్మవారు రాక్షస సంహారం తర్వాత విజయాన్ని సాధించటం వల్ల విజయదశమి జరుపుకుంటామని, పాండవులు యుద్ధంలో విజయాన్ని గెలుపొందారు కాబట్టి దాని ద్వారా జరుపుకుంటామని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు. అసలు ఏంటమ్మా విజయదశమి విశిష్టత ఏంటి తెలియజేయండి. తప్పకుండా. విజయదశమి అంటే మనము అంటే ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా విజయదశమి రోజు ఏంటంటే విజయాలు సాధిస్తున్నాం అని చెప్పేసి చేసుకోవడం. మామూలుగా అయితే నియమం ఏంటంటే 9 రోజులు దీక్ష ఉన్నవాడు అందరు కూడా 9 రోజులు ఉపవాసాలు ఉండి విజయదశమి రోజు భోజనం చేస్తారు. 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారికి మొత్తం అమ్మవారి ఉపవాసన జపము అనుష్ఠానము హోమాలు దానాలు పూజలు అన్నీ కంప్లీట్గా చేసుకొని 10వ రోజు అమ్మవారి దగ్గర అవన్నీ ఇంకా ఆ దీక్షను విరమించుకుంటాం. ఆ విరమించుకుని ఆ అమ్మవారి దగ్గర వాళ్ళకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి అమ్మవారి దగ్గర ఆనంద రూపాలతో కాస్త చాలామందికి ఏంటంటే ఉపాసన జపం చేసుకునే వాళ్ళు అమ్మవారితో మాట్లాడుతుంటారు. సో ఈ 9 రోజులు ఏం జరిగిందో తెలుసా అమ్మా అని చెప్పి కాస్త ఇప్పుడు అమ్మవారి దగ్గర కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఆవిడకున్న వింటుందని చెప్పి చక్కగా నవ్వుకుంటూ అందరూ మాట్లాడతారు. కానీ 9 రోజులు ఏంటంటే చాలా మౌనంగా, ఎందుకంటే అమ్మవారు చాలా పరీక్షిస్తుంది, బాగా ఉగ్ర రూపాల్లో స్వరూపంగా ఉంటుంది అని ఆవిడ అని ఒక నమ్మకం అందరికి. ఆవిడ ఎప్పుడు చల్లగానే ఉంటుంది నాకు తెలిసి, నేను ఎప్పుడు చల్లగానే ఆవిడ రాను, ఎప్పుడు కూడా ఉగ్ర రూపంలో ఎప్పుడు నేను అనుకోలేదు ఆవిడని. ఎప్పుడు చూసినా నాకు మా అమ్మలాగా అమ్మ అంటే నాకు ఆవిడ దగ్గర చెప్పుకుంటా చక్కగా వెళ్ళి, కానీ రూపాలకి అలా ఉంటుంది అని చెప్పి ఆ చదివే మంత్రాలు ఆ జపము హోమాలు చేసినప్పుడు మనకు కాస్త కాస్తంత భయం ఉంటుంది. ఈ పరీక్షిస్తుంది బాగా, ఆ పరీక్ష మనం నెగ్గాలని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆ పరీక్షలకి ఇంకా ఆ రోజు 9 రోజులు ఏమి మాట్లాడరు కదా, తర్వాత 10వ రోజు చక్కగా మాట్లాడుకోవడం ఈ అనసంపర్ణ భోజనం. అయితే విజయదశమి రోజు ఎందుకు చేసుకుంటారంటే చాలా మంది 9 రోజులు చేయలేని వాళ్ళు ఈ విజయదశమి రోజు గుడికి వెళ్ళడం. సో గుళ్ళో ఉన్న పంతులు గారికి వాళ్ళకి అమ్మవారికి నమస్కారం చేసుకోవడం, ఆ ప్రాంతం అంతా అమ్మవారి మంత్రాలతో హోమాలతో మోరమోగుతూ ఉంది కనుక ఆ కాస్త అక్కడ కూర్చుంటే మనం అనుకునే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది మొత్తం బయటికి వెళ్తుంది. చక్కగా మనకున్న ఒక ఆర అమ్మవారి దగ్గర నుంచి పాజిటివ్ ఆర కనిపిస్తుందని చెప్పి అందరూ విజయదశమి రోజు స్పెషల్గా కొత్త బట్టలు వేసుకోవడం, గుడికి వెళ్ళడం, అమ్మవారి దగ్గర అక్కడ చేయించుకోవడం, తర్వాత సాయంకాలం అమ్మవారికి జమి పూజ అని చెప్పి కార్యక్రమం ఒకటి ప్రాంతీయ ఆచారం ప్రకారం వచ్చినది. ఇది ప్రాంతీయ ఆచారమేనమ్మా జమ్మి చెట్టు? అవును. సో అందుకని సో ఆ ప్రాంతంలో ఏ టైంకి ఆ పూజ చేస్తారో చేస్తారు. మామూలుగా ఏంటంటే శ్రవణ నక్షత్రంతో ఎండ్ అవుతుంది నవమి అనేది. సో నవమి శ్రవణ నక్షత్రం ముందు రోజు వస్తే ఆ రోజే ఇంకా హోమ అయిపోయింది దసరా కింద. కానీ మనకి ఈసారి దసరా విజయదశమి శ్రవణ నక్షత్రంతో ఎండ్ అవుతుంది. సో అందుకని అష్టమి నవమి దశమి కొన్ని చేసుకోవాలి. సో దశమి సాయంకాలం అంటే శనివారం వచ్చింది, అది శ్రవణ నక్షత్రం వచ్చింది. సో చాలా విశేషం అనమాట. సో శనివారం రావడం, శ్రవణ నక్షత్రం ఎండ్ చేసుకుంటున్న దసరాల్లో, కానీ శనివారం రోజు శ్రవణ నక్షత్రం రావడం అనేది అదృష్టం ఒక విధంగా. సో వెంకటేశ్వర నక్షత్రం అని, సో అమ్మవారి రూపంలో వెంకటేశ్వరమే తలుచుకోవచ్చు. అలాగే శనివారం రోజు అంటే మనకుండే ఏవైతే కష్టాగా ఉండే బాధలు కష్టాలు అన్ని తొలగిస్తుందని ఈ విజయదశమి చాలా స్పెషల్గా అందరూ జరుపుకుంటారు. ఎందుకు స్పెషల్ గా, శనివారం పూట వచ్చింది చాలా స్పెషల్గా జరుపుకుంటారు. ఒక శని ఒక్క బాధలన్నీ తొలగిపోతాయి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. వివాహాలు అవ్వలేని వాళ్ళు వివాహాలు అవుతాయని, సంతాన భాగ్యమైన సంతానం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆర్థికంగా ముందుకు వస్తారని, ఇవన్నీ మనకి అంటే దశమి ఏ వారం వస్తుందో ఆ వారంలో ఆ సంవత్సరంలో ఆ పనులు జరుగుతాయని చెప్పి ఒక ఇది ఒక ఆచారం నమ్మకం. అయితే అమ్మా ప్రతి దాంట్లో మనకు సక్సెస్ ఉంటుంది ఈరోజు అని అన్నారు కదా, ఇందాక చెప్పారు కదా, ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనంటే కూడా ఈ రోజుతో ప్రారంభిస్తే దాంట్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా. అంటే మనము పూర్వం ఏంటంటే ఈ జాతకాలు చూసుకునే వాళ్ళు కాదు, రాసుకునే వాళ్ళు కూడా కాదు. అంటే ఇవ్వాలంటే చాలా ఫాలో అవుతున్నాం, కానీ పూర్వం ఏంటంటే ఒక పలానా ఇంట్లో ఒక శిశువు జన్మించింది అంటే ఆ అమ్మాయి అబ్బాయా ఆ అమ్మాయి అయితే ఈ అక్షంతో పెట్టండి అయిపోయింది, ఆ అక్షంతో పేరు పెట్టడం, ఆ బలం ఆ పేరు బలంతో వాళ్ళు పెరగడం. సో వీళ్ళకి ఏంటంటే ఏదైనా చేసుకోవాలి అంటే మంచి వ్యాపార అభివృద్ధి కోసం అయితే విజయదశమి అనేది ఒక ముహూర్తం అన్నమాట. విజయ అనేది ఒక ముహూర్తం, దాని పేరు విజయ అని పేరు, ముహూర్తం పేరు విజయ. సో దాని దశమి
రోజు వస్తుంది కనుక విజయదశమి. ఓకే, సో ఒక్కొక్క ముహూర్తానికి ఒక స్పెషల్ ఉందన్నమాట. అలాగే దీపావళి అమ్మవాసకి ఒక ముహూర్తం, అదొక స్పెషల్. అలాగే విజయదశమి ఒక స్పెషల్ మనకి. సో ప్రతిది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముహూర్తంలో స్పెషల్గా ఉంటే, విజయదశమి రోజు ఏ పని చేస్తున్నా తిరుగు ఉండదని, విజయం అంటే విజయం వరిస్తుందని, దశమి అంటే వాళ్ళ దశ తిరుగుతుందని, సో జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడతారని. సో విజయదశమి రోజు చక్కగా పూజ విధానం చేసుకుంటాం. ఏ విధమైన పూజ అంటే చక్కగా రాజరాజేశ్వర అమ్మవారి అష్టోత్తరము, చక్కగా ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అమ్మవారిని అనుగ్రహం కోసం పూజ చేస్తుంటాం. అయితే విజయదశమి రోజు ఎటువంటి వాళ్ళకైనా అంటే వాళ్ళ టైం ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అవసరమే లేదు, ముహూర్త బలం అక్కర్లేదు. ఓకే, దశమి ఆ రోజు విజయదశమి అయితే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ఓపెన్ చేసుకోవచ్చు, ఎటువంటి వ్యాపారమైన చేసుకోవచ్చు. అసలు మామూలుగా ఉండదు, అది బ్రహ్మాండంగా ఉంటుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది, అది ఖచ్చితంగా చేసుకోండి. కాకపోతే ఏంటంటే అన్నిటికీ మనకి కలియుగంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు పడుతుంటాయి కదా, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా కాదు చూసుకోవాలి, నక్షత్ర ప్రకారం చూసుకోవాలని చెప్పేసి అంటారు. కానీ విజయదశమికి మాత్రం నక్షత్రంతో పని లేదు, పేరుతో పని లేదు, దేనితో పని లేదు. మనము చేయాలి అనుకుంటే అమ్మవారి దండం పెట్టుకోవడం ప్రారంభం చేసుకోవడం, కొత్త వ్యాపారాలన్నా ప్రారంభం చేసుకోవడం, వ్యాపారంలో మార్పులు కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఓకే, కొత్త ఉద్యోగాలు జాయిన్ అవ్వచ్చు. ఈ ఏది పని చేసినా ఇంకా విజయం వరిస్తుంది మనని, అది విజయదశమి, అందుకని చక్కగా చేసుకోవచ్చు. అయితే అమ్మ ముఖ్యంగా ఆ రోజు పొద్దున్న, ఇప్పుడు నవరాత్రులు 9 రోజులు ఉపవాసాలు ఉండి చేసుకున్న వాళ్ళు వీళ్ళు అయితే ఆ రోజు పూజా విధానం వేరుంటుంది. ఇదంతా లేదు, మేమేం చేసుకోలేదు, నార్మల్ వాళ్ళు సామాన్యులు ఆ రోజు పూజా విధానము అదంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ రకంగా ఉండాలి? చక్కగా విజయదశమి రోజు ఏంటంటే మా అమ్మవారు చక్కగా పిండి వంటలు చేసి ఆ రోజు పెట్టుకోవాల్సిన చీర అమ్మవారి దగ్గర పెట్టడం. చాలా మంది 9 రోజులు 9 చీరలు పెట్టుకుని అలవాటు ఉంటుంది కొంతమందికి, కొంతమందికి ఒక రోజు అమ్మవారి చీర పెట్టుకుని ఆ చీర మనం కట్టుకోవడం ఉంటుంది. ఓకే, అలా ఆ విధంగా చేసుకునే వాళ్ళు అయితే ఎవరు చక్కగా ఆ రోజు చేసుకుంటారు. 9 రోజులు నవరాత్రులు దీక్షలు చేసేవాళ్ళు 10వ రోజు 10 మంది సువాసినీలు పిలిపించి 11 మంది సువాసినీలు పిలిపిస్తాం, 11 మంది. ఎందుకంటే 9 మంది నవదుర్గల కింద అండి, 10, 11 ఏంటంటే ఇంటి దేవతలు, అంటే కులదేవత, తర్వాత ఇంటికి ఒక దేవత. ఓకే, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆచారం ప్రకారంగా నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, అంటే ఇష్ట దైవం ఒకటి కులదైవం. మీరు చెప్పారు కదమ్మా, ఎంత మందిని ఆరాధించినా మన ఇంటి దైవాన్ని కులదైవాన్ని కనుక చేస్తే ఫలితమే ఉండదు, అందుకే చేయాలి. సో 11 మంది సువాసినీలు పిలిపించి చక్కగా 11 మంది బాలల్ని పిలిపించి, అంటే చక్కగా అంటే స్తోమత ఉన్న వాళ్ళు 10వ రోజు విజయదశమి రోజు గ్రాండ్గా, అంటే 9 రోజులు చేయలేపారు కదా వాళ్ళు, 10వ రోజు మాత్రమే చక్కగా అన్ని ఇంట్లో అన్ని శ్రీచక్ర ఆచరణ చేయించి, లలిత సహస్రం 5 సార్లు కానీ 11 సార్లు పారాయణ చేయించి, ఈ 9, 11 మంది ముత్తైదుల్ని కూర్చోపెట్టి చక్కగా వాళ్ళకి అలంకారాలు చేసి, అంటే అలంకారం అంటే కాస్త బొట్టు గంధము కుంకుమ పెట్టడం, కాళ్ళకి పసుపు పారాయణ పెట్టడము, చీర జాకెట్టు పువ్వులు గాజులు సుమంగళ ద్రవ్యాలన్నీ కూడా తాంబూలంగా ఇవ్వడం 11 మంది బాలలకి 11 మంది ముత్తైదులకి ఇలా ఇస్తారు. లేదంతా స్తోమత లేని వాళ్ళు 5 గురికి ఇస్తారు. సో 5 బాలలకి 5 ముత్తైదులకి, లేకపోతే ఒక్క ముత్తైదుకి ఒక బాలని కూర్చోబెట్టి అదే రూపాలుగా అమ్మవారిని స్మరిస్తూ అలా కొంచెం చేస్తారు. సో లలిత సహస్రనామం ఆ రోజు ఏం చేస్తారు, ఒకసారి చదివించుకుంటారు, అలా వాళ్ళు చదువుకుంటారు, అలా చేస్తారు. ఇది ఒక పద్ధతి. ఇంకొంతమంది ఏంటంటే అవన్నీ అసలు ఏమి రావు అనుకునే వాళ్ళు చక్కగా అన్ని పిండి వంటలు అమ్మవారిని నవ్వేజబెట్టి వాళ్ళకి వచ్చిన అష్టోత్తరం చదువుకొని అమ్మవారు చూపించి వాళ్ళ ఇంట్లో అందరూ అది భోజనం చేస్తారు, చక్కగా పూజించి ఒక గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసి అక్కడ అమ్మవారి దగ్గర అనుగ్రహాన్ని పొందుతారు. ఈ విధమైన విధానం అంటే ఇక్కడ ఏమైందంటే మన సనాతన ధర్మంలో ఏం చెప్పిందంటే, మన మనసుకి ఏది అనిపిస్తే అది చేయండి, దాంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయినప్పుడు శాస్త్ర ప్రకారమే ఫాలో అవ్వాలి, నియమాల ప్రకారం. శాస్త్రంలో ఏదైతే నియమం ఉందో ఆ నియమం ఫాలో అవ్వాలి, లేదా నేను నియమం ఫాలో అవ్వను నాకు మనసు నచ్చింది చేస్తాను చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే మనం చేసేది ఇక్కడ దైవారాధన, అవును, తప్ప ఏది వేరే పనులేం చేయట్లేదు. సో దైవారాధనకి నియమాలు పెట్టకలేదు, చక్కగా చేసుకోవచ్చు. కానీ శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలనుకుంటే మాత్రం శాస్త్రం ప్రకారంగా చెప్పింది చేయాలి, ఎందుకంటే శాస్త్రంలో ఏముందో అదే చేయాలి, అది ఫాలో అవ్వాలి. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో చేయాలి, కానీ కాస్త శాస్త్రం వింటాము, దాంట్లో సగం చేస్తాము, దీంట్లో సగం చేస్తాం అంటే కుదరదు. ఇప్పుడు లలిత సహస్రనామం చదివి ఇలా శ్రీచక్ర ఆచరణ చేయాలంటే అవన్నీ కుదరదు. జస్ట్ ముత్తైదు పిలిస్తే బొట్టు ఇచ్చేసి అమ్మడి ఇచ్చేస్తానంటే అలా కాదు, అలా చేయకూడదు. పసుపు పారాయణ పెట్టాలి, కూర్చోబెట్టాలి, అవన్నీ అమ్మవారిగా ఆరాధించాలి, ఇవ్వాలి తాంబూలం. చాలా మంది అంటే టైం లేదు అని చెప్పేసి అని ఇవ్వడం, అవును అలా చేయకూడదు. పద్ధతి ప్రకారం చేయాలి, చేయాలంటే పద్ధతి ప్రకారం చేయాలి. ఓకే, అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏంటంటే, మనం ఆ రోజు అమ్మవారి స్మరణ చేసినప్పుడు కానీ అమ్మవారి పూజ చేసినప్పుడు కానీ ఎవరిని దూషించకూడదు, ఎవరిని విసుక్కోకూడదు,
మనము శుభ్రంగా జడ వేసుకొని ఉండాలి. మనం జడ వేసుకోకుండా విసుక్కుంటూ మన వస్త్రధారణ సరిగా లేకుండా మనం ఏదో ఒక వస్త్రధారణ వేసుకొని చేస్తే కాదు, మనం కూడా చక్కగా చీర కట్టుకొని ఆ పూజ చేయాలి, సాంప్రదాయంగా చేయాలి. అమ్మవార్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా సాంప్రదాయం చేస్తే ఆవిడ సంతోషం అనేది మనకి, అంటే ఆవిడ సంతోషిస్తుంది అంటే ఆవిడ మనం చూస్తుంది అని అర్థం కాదు, మనం చేసే విధానం ఇది శాస్త్ర ప్రకారం ఉంది కనుక ఖచ్చితంగా ఆ అదృష్టం మనకు వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఆ ప్రకారం చేయాలి, అది ఎలా పడితే అలా చేయకూడదు. లేదు నేను ఎలా పడితే చేస్తాను అనుకుంటే చక్కగా నామం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. శ్రీమాత్రైన మహాన్ చదువుకోండి, చక్కగా దీపం పెట్టుకోండి, బయటకు వెళ్ళండి, ఎవ్వరు ఏమనరు దాంట్లో. ఈ దీంట్లో ఏం లేదు, చేద్దాము అనుకుంటే మాత్రం సగం సగం చేయకూడదు, చేయకూడదు పూర్తిగా దాని వివరణ తెలుసుకొని లోటు లేకుండా చక్కగా చేయాలి. దాంట్లో విసుగు అనేది ఉండకూడదు, దోషం అంటే కోపం అనేది ఉండకూడదు, చక్కగా ఓర్పుగా సహనంగా ఆవిడకి ఎంత ఓర్పుగా సహనంగా అడుగు చేస్తామో పూజ, ఎంత నిదానంగా చేస్తామో అంత ప్రీతి చెందుతుందంట ఆవిడ. అందుకని మాకు ఎప్పుడు చేసినా మీరు ఎంతైనా చేయండి చెప్పం, కాదు శాంతంగా చేయండి, ఇన్ని ఇంత పెట్టుకొని చేయాలని లెక్క లేదని మా గురువు గారు చెప్తారు అన్నమాట. సో మీరు నియమం పెట్టుకుంటే ఇంత జపం చేయాలి, 10,000 జపం చేయాలి, 5,000 జపం చేయాలి అనుకోకండి. మీరు ఎంత చేయగలుగుతారో, అమ్మవారు ఎంత శక్తి ఇస్తుందో అడిగి ఓర్పుగా చేయండి. చేసినంతసేపు అమ్మవారు మీకు కనిపించాలి, కళ్ళు మూసుకుంటే అమ్మవారి పాదాలు అమ్మవారు కనబడాలి, అది జపం. కనబడట్లేదా మీ జపం తగ్గింది అంత, సో దాంతో అక్కడ మీరు సరి చేసుకోవడమో లేకపోతే అది వదలడమో చేయండి. అంతేగాని లేదు అని కూర్చొని బలవంతంగా శరీరాన్ని కష్టపెట్టి మనం కష్టపడి చేయొద్దు. మనం ఇష్టంగా చేసేది జపం, ఇష్టంగా చేసేది పూజ, ఇష్టంగా చేసేది ప్రార్థన. ఏదైనా సరే ఇష్టంగా చేయాలి, దాన్ని పద్ధతిగా చేయాలి. ఇష్టం అని చెప్పి జుత్తులు పోసుకుని కానీ ఆ వస్త్రధారణ సరిగా లేకుండా కానీ చేయకూడదు. అప్పుడు చాలా మంది గుళ్ళల్లో మనం చూస్తుంటాం జుత్తు విరబోసుకుని అభిషేకం చేస్తుంటారు. అలా చేస్తే భగవంతు దగ్గర మనం మానవ శరీరంతో కాదు ఒక రాక్షస శరీరంతో కనిపిస్తూ ఉంటాం భగవంతుడికి, భగవంతుడికి. సో ఒక రాక్షసులు మాత్రమే జుత్తులు పోసుకుంటారంట దేవుడి దగ్గర. మామూలుగా మీరు రెగ్యులర్ గా వెళ్ళేది బయట తిరిగేది అది జుత్తు పోసుకోండి, కానీ పూజ దగ్గర మాత్రం ముడి కంపల్సరీ ఉండాలి, ముడి గాని జడి గాని ఉండాలి. లేకపోతే జుత్తు పోసు చేస్తే ఒక రాక్షసి కోరికతో క్రోధంతో కోరిక కామం ఇవన్నీ పెరుగుతాయి ఎక్కువగా, తప్ప ఆ దాని మీద నియమాలు కానీ శ్రద్ధ కానీ పెరగదు అని చెప్పేసి. సో నాకు ఇవి కావాలి 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 అని అనేది కావాలి అనేది ఎక్కువ పెరుగుతుంది తప్ప చెయ్యాలి చెయ్యాలి అనేది కలగదు అని చెప్పేసి అర్థం. సో ఈ కోరికలు కామాలు పెరుగుతాయి అని చెప్పి వద్దు అని చెప్పేసి అంటారు. సో జడ వేసుకున్న అర్థం అది. అవునా, ఓకే ఓకే. అంటే సాంప్రదాయంగా ఉండాలి, జుట్టు ఇరబోసుకోకూడదు, పద్ధతిగా జడేసుకోవాలంటుంటారు, కానీ నిజంగా ఆ పూజ ఇలా చెందుతుంది మనం కనుక అలా చేస్తే దీనికి దారితీస్తుంది, సాత్వికమైన దారిలోకి వెళ్ళాలి. మనకి ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ రావాలి, అనుకూలంగా మనకి ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే ధర్మబద్ధమైనది ఏంటంటే జడ వేసుకోవడం, చీర కట్టడం. చీర కొన్న ఏంటంటే చాలా మందికి కట్టు అనేది విడిగా ఉంటుంది కొంతమందికి, సో ఆ విధంగా వాళ్ళు కట్టుకోవాలి చీర. ఇప్పుడు చాలా మంది చూడొస్తాం మనం, మార్వాడి వీళ్ళు వస్తారు ఖచ్చితంగా, వాళ్ళు ముసుగు వేసుకుంటారు, వేసుకుంటారు వాళ్ళు డ్రెస్ వేసుకున్న చున్నీ ఇలా ముసుగు వేసుకుని వస్తారు వాళ్ళు దేవుడి దగ్గరికి. వాళ్ళు జుట్టు ఉరబోసుకుని మళ్ళీ చున్నీ పైన వేసుకుంటారు కనుక అది అది పెద్ద మళ్ళీ వాళ్ళకి దోషం మీద రాలేదు వాళ్ళకి, అంటే వాళ్ళ సాంప్రదాయాలు అలా చెప్పారు వాళ్ళకి, నెత్తి మీద క్లాత్ ఉండాలి వాళ్ళకి. మన సనాతన ధర్మంలో మనకు మాత్రం ఏం చెప్పింది, జడ వేసుకోవాలని చెప్పారు. జడ వేసుకొని చేసే ప్రతి పని సాత్వికంగా చెందుతుంది, అంటే చక్కగా సాధారణంగా మనం ఏదైనా అడిగాము సాధారణంగా అమ్మవారు కూడా ఆన్సర్ ఇస్తుంది. జుత్తు విరబోసుకొని చేస్తే మాత్రం రాక్షస తత్వం ఇస్తుంది. సో అంటే కోపము ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి, కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇల్లు కావాలంటే సరిపోదు, 10 బంగ్లాలు కావాలనుకున్న కోరిక వస్తుంది. సో ఇలాంటి పెరుగుతాయి కనుక అది అనాథానికి దారితీస్తుంది అని, అందుకని మనకి వద్దు అని చెప్పి ఇది చెప్పారన్నమాట. నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.